జనసేన పవన్ కళ్యాణ్ లోపల ఒక మాట, బయట ఒక మాట. అక్కడ వెళ్ళి తెలంగాణ బీజేపీకి మద్దతు ఇచ్చాడు. అక్కడ ఇక్కడేమో బీజేపీతో మేము కలుపుకోమంటాడు. ప్యాకేజీ కోసం ఏంటంటే జనాల్ని మభ్యపెట్టి కాపులు మీ న్యాయం చేస్తా అంటాడు. కాపులందరూ కూడా లేరండి, కాపులందరూ అటు ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కాపులందరూ చూసుకోండి ఎట్టున్నారు, వైఎస్ఆర్సీపీలో కాపులందరూ చూసుకోండి ఎట్టున్నారు, కాపులకి న్యాయం జరిగింది అంటున్నాడు. కాపులకు న్యాయం చేసిన నిజంగా జగన్ ప్రభుత్వమే. వంగవీటి రంగారెడ్డి గారి కేసులో కూడా అన్యాయం జరిగింది కాపుల వల్లే అని అంటున్నారు. ఎందుకు జరిగిందండి? రాధా గారు కూడా దయచేసి తెలుసుకొని వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జైలుకెళ్ళి వచ్చి నేను అన్యాయం చేయలేదు, నేను అది చేయలేదు, స్కామ్ చేయలేదు అంటున్నారు. బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? షరత్ బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి బెయిల్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు కండిషన్ మీద బెయిల్ ఇచ్చారు. ఏదేమైనా సరే రాబోయే 2024 ఎలక్షన్లో జగన్ గారు 175 సీట్లు ఖాయం. అది మాత్రం మన జగ్గపేట నియోజకవర్గంలో భానుగారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని మంత్రి పదవి చేపట్టాలని మా కోరిక. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి కేవలం ప్యాకేజీ కోసమే పార్టీ స్థాపించిండు. రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పోటీ చేయకుండా టీడీపీ వాళ్ళ దగ్గర ప్యాకేజీ తీసుకొని ఓన్లీ ప్యాకేజీ కోసమే స్థాపించిండు. ఇప్పుడు 2024 ప్యాకేజీ కోసమే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మద్దతు కలుపుతుండు. ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తుంది, సింహ సింగిల్గా వస్తుంది, మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు చూడండి 72 గ్రామాల నుంచి ఎంత జనం వచ్చారు ఏంటి అనేది చూడండి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరిని కడ్డరాల మీద ఉరికిచ్చి కొడతారు. వాళ్ళు వచ్చేది లేదు, మమ్మల్ని ఉరికిచ్చేది లేదు అండి. పగటి కళలే. వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. లోకేష్ వల్లగాకే జనసేన పొత్తుతో ఉమ్మడి మేనిఫెస్ట్ అంట. మేము సింగిల్ గా మేనిఫెస్ట్ ఇచ్చాం, మేము 90% న్యాయం చేసాం. 10% కూడా కొన్ని అమ్మఒడైనా రైతు భరోసా అయినా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్లే కానీ మేము 100% న్యాయం చేయగలుగుతాం. 99% కూడా న్యాయం చేసాం మేము 100%. ఇక్కడికి వచ్చిన జనం కూడా మేమేదో మభ్య పెడితే మేమేదో ఇజ్జత వచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. మా శేరంపేట గ్రామం 5190 ఓటింగు లాస్ట్ టైము, కనీసం ఇప్పుడు వచ్చేసి 1500 పైగా వచ్చారు ఇక్కడికి.